బ్రేకింగ్ న్యూస్, ఓవైపు పుష్ప తగ్గేదే అంటున్నాడు, కానీ నువ్వు ఎలా తగ్గవో మేము చూస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. దీనిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పుష్ప టీమ్ అండ్ ఫ్యాన్స్. కానీ మెగా ఫ్యాన్స్ ఫైర్ చూస్తుంటే అసలు సినిమా ఆడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు అల్లు అర్జున్ సపోర్ట్ చేసినప్పుడు మొదలైన రచ్చ అల్లు మెగా ఫ్యామిలీల మధ్య రచ్చకు దారితీసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ గడియలు మొదలు పడడంతో నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. దేశవ్యాప్తంగా సినిమాకు బజ్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప 2 హంగామా కనిపించడం లేదు. దీంతో ఓపెనింగ్స్ దక్కవేమో అన్న టెన్షన్ లో ఉన్నారు పుష్ప 2 నిర్మాతలు. ఇప్పటికే పుష్ప 2 పోస్టర్, ట్రైలర్, పాటలపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే నిర్మాతల్లో టెన్షన్ రెక్కెత్తిస్తోంది. మెగా ఫ్యాన్స్ ను బుజ్జగించేందుకు పుష్ప 2 నిర్మాతలైతే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 2 రోజుల నుంచి కూడా ఇటు అల్లు అరవింద్, అలాగే బన్ను వాసు, పవన్ కళ్యాణ్ ను కలిశారు. కానీ పవన్ నుంచి అయితే ఆశించిన హామీ దక్కకపోవడంతో చిరంజీవి ద్వారా లైన్ క్లియర్ చేసేందుకు అయితే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇవాళ చిరంజీవిని పుష్ప టీం అయితే కలవనుంది. ఇవాళ సాయంత్రం జరిగే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా చిరంజీవిని ఆహ్వానించాలంటూ కూడా నిర్ణయించారు. అయితే చిరంజీవి రాకతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సిగ్నల్ ఇచ్చినట్లు క్యూ అవుతుందని భావిస్తున్నారు. కానీ చిరంజీవి హాజరవుతారా లేదా అన్నది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పుష్ప పార్ట్ 1తో నేషనల్ అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్ అదే స్పీడ్తో పుష్ప 2తో తన క్రేజ్ను పెంచుకోవాలని చూస్తున్నారు. కానీ పుష్ప ఫైర్ మీద ఉన్నప్పుడు నాగబాబు ఓ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. స్వామి వివేకానంద చెప్పిన ఒక విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు తప్పు మార్గంలో ఉన్నారని గుర్తించి వెంటనే మీ తప్పును సరిదిద్దుకోండి, లేకపోతే మళ్ళీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టమవుతుంది అంటూ కొటేషన్ రాశారు. అయితే ఇది పరోక్షంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ పెట్టారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. తప్పు తెలుసుకున్న అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం మెగా కాంపౌండ్ లో చక్కర్లు కొడుతున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి వీటికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పడబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, ఇటు పుష్ప 2 రిలీజ్ కోసం అయితే ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్న ఆ పరిస్థితి నెలకొంది. మూవీ కూడా ఎల్లుండి రిలీజ్ కాబోతుంది. మరి దీనికి సంబంధించి ఇటు మూవీ రిలీజ్ అంతా కూడా ఇటు రాజకీయ కోణం అయితే పులుముకునుందని చెప్పుకోవాలి. సమూహంగా ఏం జరుగుతుంది అనుకోవచ్చు పవన్, రిలీజ్ కి సంబంధించి? మరో 2 రోజుల్లో అత్యంత భారీగా నిర్మించిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలలో బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న మెగా ఫ్యాన్స్ మాత్రం స్తబ్దుగా ఉండడం కొంతవరకు ఆ పుష్ప నిర్మాతలను కొంతవరకు కలవరపరుస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళ ఇది లేకుండా పుష్ప భారీ హిట్ సాధించడం కష్టమేమోనన్న అనుమానాలు నిర్మాతల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మెగా అండదండలతోనే అల్లు అర్జున్ హీరోగా వచ్చారు, ఆయన పెద్ద ఐకాన్ స్టార్గా మారారు. కానీ గత కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరు అనే రీతిలో అల్లు అర్జున్ ప్రవర్తన వస్తుంది. అక్కడ తన మామ అటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన సమయంలో అక్కడ కనీసం ప్రచారానికి కూడా అల్లు అర్జున్ పోలేదు. అదే సమయంలో అక్కడ కర్నూలు జిల్లాలో తన స్నేహితుడు శిల్పా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అక్కడ పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడి నుంచి బన్నీ వెళ్ళడం అప్పుడు సంచలనంగా మారింది. అదే సమయంలో నాగబాబు ఒక ట్వీట్ పెట్టారు, అది కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ఆ తర్వాత ఆ ట్వీట్ని తొలగించి వేశారు. కానీ అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం పరోక్షంగా నడుస్తూనే ఉంది. ఆ తర్వాత బన్నీ రకరకాల కామెంట్స్ ఈ ఫంక్షన్లలో చేయడం, అట్లనే బన్నీని అటు వీళ్ళు కొంతమంది మెగా కాంపౌండ్కి చెందిన హీరోలు అన్ఫాలో చేయడం సోషల్ మీడియాలో, ఇవన్నీ కూడా వైరల్గా మారాయి. దీనంతటిని కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి అభిమానుల
అండదండలు లేకుంటే ఓపెనింగ్ సాధించడం కొంతవరకు కష్టమవుతుందన్న భావనలో పుష్ప నిర్మాతలు ఉన్నారు. అది వాళ్ళని తీవ్రంగా కలవరపెడుతుంది. ఎందుకంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు సినిమా నిర్మాణానికి వెచ్చించారు. ఆ సినిమా హిట్ కాకుంటే పూర్తిగా నష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి మెగా అండదండలు కావాల్సిందేనంటూ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న అక్కడ అమరావతిలో పవన్ కళ్యాణ్ని కలిశారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టమైన హామీ ఏది కూడా రాకపోవడంతో వాళ్ళు అక్కడి నుంచి వెందిరిగిన పరిస్థితి. ఈరోజు మరికొన్ని గంటలలోనే హైదరాబాద్లో ఉన్న యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీగా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం ఈ ఫంక్షన్ కన్నా మెగాస్టార్ చిరంజీవిని కనుక పిలిచినట్లయితే కొంతవరకు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టు అవుతుంది. మెగా అభిమానులందరూ కూడా కొంతవరకు చల్లబడతారు. దాంతో కొంత ఓపెనింగ్స్ సాధించవచ్చు అనే ఆలోచనలో పుష్ప నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో నిన్నే మెగాస్టార్ని కలవాలనుకున్నప్పటికీ నిన్న మెగాస్టార్ అందుబాటులో లేకపోవడంతో కలవలేదు. ఈరోజు ఆయన్ని కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మెగాస్టార్ని కలిసినా ఆయన వస్తారా రారా అనేది కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవేళ ఆయన రాకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రెండు అల్లు కుటుంబం మెగా కుటుంబం మధ్య ఆ గ్యాప్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఒకవేళ చిరంజీవి కనుక పెద్ద మనసు చేసుకొని ఆ ఫంక్షన్కు హాజరైతే అటు పుష్ప నిర్మాతలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. కానీ ఇప్పటికే చాలా సంచలనంగా మారింది. గతంలో అటు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా నేరుగా అల్లు అర్జున్ ఉద్దేశించే. గతంలో అడవులను కాపాడే వాళ్ళు హీరోలుగా ఉన్నారు, కానీ ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా చలామణి అవుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్య కూడా అల్లు అర్జున్ ఉద్దేశించే అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిన్న ఇక నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. స్వామి వివేకానంద సూక్తిని ఒకదాన్ని చేశారు, మనం వెళ్తున్న దారి తప్పుదారి అని తెలిసినప్పుడు వెంటనే వెనుకు తిరిగి రావాలి, కానీ అలానే ముందుకు వెళ్తే తర్వాత తిరిగి రాలేనంత కఠినంగా దారి మారిపోతుందంటూ ఆయన చేసిన ట్వీట్ కూడా కొంతవరకు వైరల్గా మారింది. అది నేరుగా అల్లు అర్జున్ ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టారు. అల్లు అర్జున్ గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా, మెగా కుటుంబానికి దూరంగా, నేను సొంతగా ఎదిగాను, నాకు సొంత ఫ్యాన్ బేస్ ఉందంటూ ఆయన రకరకాల వ్యక్తులతో మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆ రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ పెంచిన పరిస్థితి ఉంది. దాంతో అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ ట్వీట్ పెట్టారనే చర్చ జరుగుతుంది. అయితే చూడాలి, మరికొద్ది గంటలలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న నేపథ్యంలో అటు అల్లు అరవింద్ బన్నీ వాసుల ప్రయత్నం ఫలిస్తుందా, మెగాస్టార్ పెద్ద మనసు చేసుకొని ఈ ఈవెంట్కు వస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా పుష్ప టూను ఆ మెగా అభిమానులందరూ కూడా ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితే పుష్ప టూ నిర్మాతలకు ఎదురవుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ పవన్.